మహబూబాబాద్లో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. లగచర్లలో పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనగా మహబూబాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నాకు పూనుకుంది. అయితే ధర్నాకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డు చెప్పారు. దాంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న హైకోర్టు బీఆర్ఎస్ ధర్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి షరతులతో కూడిన అనుమతినిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడి అంటే ఇదొక దాడి, గిరిజనులకు అన్యాయం జరిగిందని తెలుపుకునే అవకాశం, ధర్నా చేసే అవకాశం, నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడం. ప్రచారాలు చేసుకోవద్దా, సమావేశాలు పెట్టుకోవద్దా, ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్ లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు, 2 రోజులు హైడ్రామా చేసినావు. 420 హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. బుల్డోజర్లతో తొక్కిస్తాం, కేసీఆర్ ను అడ్రస్ లేకుండా చేస్తాం. నీకు నువ్వు అడ్రస్ లేకుండా పోతున్నావు త్వరలోనే, అది గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ సీఎం గారు ఏమంటున్నారు, ఒక్కొక్కళ్ళను తొక్కుకుంటా నేను ఈ సీట్ మీద కూర్చున్నా అని. ఇవాళ మీకు మీరే తొక్కుకుంటా సీట్ల మీద కూర్చున్నారు, రేపు ప్రజలు తొక్కుతారు, కసరెళ్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. లగచర్లలో పోలీసుల తీరుకు నిరసనగా చేపట్టిన శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు వై మురళీధర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శాంతియుతంగా ధర్నా చేయటానికి అనుమతి కోరినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందంటూ అనుమతి నిరాకరించినట్టు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శాంతియుతంగా ధర్నాకు అనుమతించాలని చెప్పారు. 1000 మందిలోపు ధర్నాలో పాల్గొనవచ్చని, నేర చరిత్ర ఉన్నవారు పాల్గొనరాదని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని నిజంగా లగచర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూతబడిపోయింది. ఆయన చెవుల నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు. ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు 300 కుటుంబాలు, 250 నుంచి 300 కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం. మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులున్న ప్రాంతం, మన బిడ్డలు ఓట్లేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మనం మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరం సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి 12 గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడే చెప్పి ఒక కాలయాపన చేస్తూ పైన అధికార కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాట వినుకుంటూ పోలీసు యొక్క ద్వంద్వ వైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద మేము కూర్చుంటే అందరిని కూడా చివరి వరకు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది. ఎట్టకేలకు లగచర్ల ఘటనపై మహబూబాబాద్ లో తమ నిరసన తెలపడానికి బీఆర్ఎస్ కు అనుమతులొచ్చాయి. దాంతో శాంతియుత ధర్నాను అడ్డుకోవాలని చూసిన ప్రభుత్వానికి కోర్టులో పరాభవం ఎదురైందని అందరూ చర్చించుకుంటున్నారు.